నమస్కారం అమ్మ, నా పేరు ధనలక్ష్మి. నేను సిఎంఎస్సీ నుంచి వచ్చాను. మీరు పుల్లటి మధ్య చేస్తున్నారని తెలుసు, దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. నమస్కారం అమ్మ, నా పేరు యాదమ్మ. సరే అమ్మ, నేను పుల్లటి మధ్య తయారు చేస్తున్నా, చూపిస్తా. పుల్లటి మధ్య తయారు చేయడానికి కావలసిన వస్తువులు ఏంటి అమ్మ? 100 లీటర్ల నీళ్లు వేయాలమ్మ. దీంట్లో డ్రమ్ తీసుకొని దాంట్లో 100 లీటర్ల నీళ్లు వేయాలి. 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలమ్మ పుల్లటి మజ్జిగ తయారు చేయడానికి. 6 లీటర్ల పుల్లటి మజ్జిగ తీసుకోవాలమ్మ. ఇది బాగా పులసాలి. 3 రోజులు 4 రోజులు కానీ మంచిగా పుల్లగైన తర్వాతనే వాడుకోవాలి దీన్ని. ఒకవేళ పుల్లటి మజ్జిగ లేకపోతే ఏం చేయాలమ్మ? ఈ పుల్లటి మజ్జిగ దొరకకపోయినా సరే అమ్మ, మనకు పచ్చి కొబ్బరి బొండాలు దొరుకుతాయి కదా, అవి 10 రూపాయలు 15 రూపాయలు పెడితే దొరుకుతుంది. వాళ్ళు 2 లీటర్లు 2 బొండాలు తెస్తే, 3 బొండాలు తెస్తే 2 లీటర్లు అవుతాయి. అది తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు దీంట్లో కలుపుకొని. దీన్ని ఎలా తయారు చేయాలని చేసి చూపిస్తావమ్మా? చూపిస్తామా. పుల్లటి మజ్జిగ తయారు చేయడానికి 100 లీటర్ల నీళ్ళ 6 లీటర్ల పుల్లటి మజ్జిగని తీసుకోవాలి. పులిసిన మజ్జిగని 100 లీటర్ల నీళ్ళ 6 లీటర్ల మజ్జిగ పోసి ఇట్లా కలుపుతా ఉండాలి. ఒకటే తీసుకొని బాగా బాగా కలిసిందాక కలిపి కలిపి తర్వాత దీన్ని వాడుకోవచ్చు. ఇలా తయారైన పుల్లటి మజ్జిగను దేనికి వాడుకోవాలి? మెట్ట పంటల్లో వేసే ప్రతి ఒక్క పంటకు బూడిద తెగులు రాకుండా, అట్లానే మన వర్షంలో కూడా మజ్జిగ తెగులు రాకుండా కూడా ఈ పుల్లటి మజ్జిగను ఉపయోగించుకోవచ్చు. దీన్ని పిచికారి చేసినట్లయితే మనకు బాగా లాభం వస్తుంది. మజ్జిగ తెగులు తొందరగా సోకకుండా వాడుకోవచ్చు. ఈ పుల్లటి మజ్జిగ వల్ల లాభం ఏమిటి? తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి? ఈ పుల్లటి మజ్జిగ తయారు చేసిన దాన్ని పంట వేసిన 25-40 రోజుల లోపే ఇది వాడుకోవాలమ్మ. పంటకు తెగులు మనకు పంట వేసిన తర్వాత గింజలకు పడుతుంది కదా, దానికి వాడుకుంటే ఇది లోపలనే నశించిపోతుంది. చేను కూడా అలగని కదా ఇది. ఇది మొత్తం 100 లీటర్ల నీళ్లు 6 లీటర్ల మజ్జిగ కలిపినాం కదా, పుల్లటి మజ్జిగ కలిపినాం కదా, ఇది ఒక ఎకరకు మాత్రమే పనిస్తుంది. ఒక ఎకరకే వాడుకోవచ్చు ఇది. దీన్ని ఎన్నిసార్లు పిచికారి చేసుకోవాలమ్మా? పంటకు 20 రోజులకు ఒకసారి మందు వాడుకోవాలి. పిచికారి చేయాలి, పంపులో వేసుకొని కొట్టుకుంటూ పోవాలి మొక్క మొక్కకు దలగనికే. మొక్క బాగా కదులుతుండాలి ఇది కొట్టేటప్పుడు. తర్వాత 4-5 రోజుల్లో కూడా మరోసారి చేసుకోవచ్చు. చేసుకుంటే మొలక మంచిగా వస్తుంది, పంట కూడా మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే, మనం ఒక డబ్బాకి కెనాల్ పాస్ తెస్తాం కదా, 400-500 రూపాయలు అవుతుంది ఒక డబ్బకు. ఇది ఏం లేదు, నీళ్లు మనకు బావులో మస్తు నీళ్లు దొరుకుతాయి. ఒక 6 లీటర్ల మజ్జిగ అంటే ఒక 30-40 రూపాయలు అలా వచ్చేస్తుంది. దీన్ని తయారు చేసి వాడుకోవచ్చు. పుల్లటి మజ్జిగ తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. నేను చేసిన పద్ధతిని మన రైతులందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను.